శోభా నాగిరెడ్డి మరణంతో అనివార్యమైన ఆళ్లగడ్డ ఉప ఎన్నిక ఏకగ్రీవం అవుతుందా లేక పోలింగ్ వరకు వెళుతుందా? నామినేషన్ దాఖలకు రేపే చివరి రోజు కావడంతో దీనిపై ఉత్కంఠ పెరుగుతోంది. పోటీ చేస్తిరాలని స్థానిక టీడీపీ నాయకత్వం భావిస్తుంటే అధిష్టానం వేరే ఆలోచనలతో ఉన్నట్లే కనిపిస్తోంది. త్వరలోనే నిర్ణయం రాబోతోంది. ఆలగడ్డ అసెంబ్లీ అభ్యర్థిగా వైసీపీ తరపున నామినేషన్ దాఖలు చేసిన శోభా నాగిరెడ్డి ప్రచారంలో ఉండగా జరిగిన ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయినా ఎన్నికలను నిర్వహించిన ఈసీ ప్రజలు ఆమెనే ఎన్నుకోవడంతో శోభా నాగిరెడ్డిని విజేతగా ప్రకటించింది. ఎమ్మెల్యే జీవించలేరు కాబట్టి నిబంధనల ప్రకారం ఆలగడ్డ ఉప ఎన్నిక అనివార్యమైంది. ఈ ఉప ఎన్నికల్లో దివంగత ఎమ్మెల్యే శోభా నాగిరెడ్డి కుమార్తె భూమ అఖిలప్రియనే అభ్యర్థిగా బరిలోకి దించింది. వైసీపీ సంప్రదాయాన్ని అనుసరించి అఖిలప్రియపై పోటీకి అభ్యర్థుల్ని నిలపవద్దని కోరింది. అయితే మిగతా పార్టీల నుంచి ఇప్పటిదాకా ఎలాంటి హామీ రాలేదు. భూమ అఖిలప్రియ ఈ మధ్య నామినేషన్ కూడా దాఖలు చేశారు. నామినేషన్ దాఖలకు రేపే ఆఖరి రోజు. కానీ పోటీపై కాంగ్రెస్ టీడీపీ నుంచి ఇప్పటిదాకా స్పష్టత రాలేదు. అయితే కర్నూలు జిల్లా టీడీపీ మాత్రం పోటీకి మొగ్గు చూపుతోంది. రెండు రోజుల కిందట లోకేష్ తో భేటీ అయిన కర్నూలు టీడీపీ నేతలు ఇదే అంశంపై చర్చించారు. నందిగామ ఉప ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థిపై వైసీపీ తన అభ్యర్థిని నిలపలేదు కాబట్టి ఇక్కడ వైసీపీపై టీడీపీని పోటీ చేయొద్దని చెప్పడం సరికాదని వివరించారు. నందిగామ ఆళ్లగడ్డ ఉప ఎన్నికలకు పోలిక లేదని చిన్నబాబు ముందు అభిప్రాయపడ్డారు. అయితే దీనిపై చంద్రబాబు నిర్ణయం తీసుకుంటారని లోకేష్ వారికి సర్ది చెప్పారు. ఉత్తరాంధ్ర పర్యటన ముగించుకుని సీఎం చంద్రబాబు హైదరాబాద్ చేరుకోవడంతో ఈవేళ దీనిపై స్పష్టత వస్తుందని తమ్ముళ్లు ఆశగా ఎదురుచూస్తున్నారు. పోటీపై చంద్రబాబు విముఖంగానే ఉన్నట్లు సమాచారం. ఆళ్లగడ్డ నియోజకవర్గ నాయకులతో సమావేశమైన ఆయన సంప్రదాయానికి కట్టుబడి ఉప ఎన్నికల్లో పోటీకి దూరంగా ఉందామని చెప్పినట్లు తెలిసింది. నిన్న మధ్యాహ్నం జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కూడా ఇదే అభిప్రాయం వ్యక్తం చేశారు. సాయంత్రం ఈ విషయాన్ని కూడా చంద్రబాబు పార్టీ నేతల ముందుంచినట్లు సమాచారం. కాంగ్రెస్ కూడా పోటీకి దూరంగానే ఉంటుందని విశ్లేషకుల అంచనా. ప్రధాన పార్టీలు రెండు పోటీకి దూరంగా ఉంటే అఖిలప్రియ ఏకగ్రీవ ఎన్నికకు మార్గం సుగమమైనట్లే.